పొదలకూరు తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. త్వరలోనే తహసీల్దార్ చిట్టా విప్పుతా, ఈసీ చర్యలను స్వాగతిస్తున్నాం అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పొదలకూరులోని బాలానగర్ లోనున్న B3 MPTC అభ్యర్థి సుగుణమ్మను అధికారులు బెదిరింపులకు గురి చేసి ఇల్లు కూల్చేందుకు విఫల యత్నం చేయడంతో ఆమె ఇంటి ప్రాంతాన్ని పంట కాలువను పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 వారాలు వాయిదా వేయడం కాదు, MPTC ZPTC మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి మళ్లీ తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన హితవు పలికారు. నేను ఒకటే అడుగుతుండా, ఎలక్షన్ కోడ్ ఏమైంది? నేను ఒక్క మాట ఫోన్ చేస్తే వెనక్కి వెళ్ళిపోయినారు ఆఫీసర్. ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ ఫోన్ చేసి అడిగా, మీ దుర్మార్గాలు కంటిన్యూ అవుతుంటే మీరు చూస్తారా అన్న. వెంటనే MPDO ఫోన్ చేసి వెనక్కి పంపించారు. ఆ తహసీల్దార్ వస్తుందని ఆమె వచ్చి ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఇక్కడ ప్లస్ కలెక్టర్ ఈ కొట్టడాలని ఆ JCBని వెనక్కి పంపించేసేసి మందలిస్తే గంటలో ఆమె వస్తుంది. ఆమె వచ్చి వార్నింగ్ ఇచ్చిపోద్ది, 5 రోజుల్లో నువ్వు పగలు కొట్టాలంటే. అంటే ఎన్నికల కోడు పొదలకూరు తహసీల్దారికి వర్తించదా? ఆమె ఏమన్నా స్పెషల్ పైన నుంచి దిగు వచ్చిందా? ఏమనుకుంటుందా ఆమె? కరెక్ట్ కాదు. ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే మంచిది. ఆమె చిట్టా బయట తీస్తున్నాం, అంత తేలిగ్గా వదిలిపెట్టాం. టెలిఫోన్ మొబైల్ ఫోన్ ఎత్తుకోపోతే బయట పెట్టిరా అంటదంట. ఏం మీ గుమస్థలం అని అడగద్దంట. ఎవరైనా పోయి అమ్మ మాకు ఇదేనంటే ఏం నువ్వు చెప్తే మేము చేయాలంటదంట. పబ్లిక్ సర్వెంట్ ఎప్పుడు అటు మాట్లాడరు. మీరు ప్రజల డబ్బులు జీతాలు తీసుకుంటున్నారు. ఎంతోమందిని తహసీల్దారిని చూసాం, జనం కోసం పనిచేశారు పొదలకూరులో. మీరు ఒక్కరే స్పెషల్ బయట జిల్లా నుంచి వచ్చి ఉన్నారు. మీరు కరప్షన్ పెరిగిపోయింది పొదలకూరు తహసీల్దార్ ఆఫీస్లో. దాన్ని కంట్రోల్ చేస్తాం. ఏదో ఒక రోజు ప్రజలు మీరు చేసే కరప్షన్కి ప్రజలే గుణపాఠం చెప్తారు, నిలదీస్తారు. ఆ రోజు దగ్గరకు వస్తుంది. న్యాయంగా నిజాయితీగా పనులు చేయండి. తెలుగుదేశం వాళ్ళే అంటే దున్నిచ్చటం, తెలుగుదేశం వాళ్ళేనంటే రికార్డు మార్చేయటం ఎన్ని రోజులు చేస్తారు? డబ్బులు ఎవరైనా ఇస్తే ఇష్టానుసారం రికార్డులు మార్చేస్తారా? అన్ని చిట్టా బయట తీస్తున్నాం. మాకు ఎవ్వరి జోలికి మేము ఎన్ని సంవత్సరాల లైఫ్లో ఏ అధికారుల జోలికి పోలే. కానీ కక్ష సాధించే వాళ్ళని నేను ఎవరిని చూడలే ఇప్పటి మాదిరిగా పొదలకూరు తాలూకా ఆఫీస్లో. అందుకే మేము కూడా దాన్ని సీరియస్గా తీసుకుంటున్నాం. ఏమి తప్పులు ఉన్నాయో అది హైయర్ ఆఫీసర్స్ ముందు పెడతాం, కోర్టులకు పోతాం, అంత తేలిగ్గా వదిలిపెట్టాం. ట్రాన్స్ఫర్ అయిపోయి పోయినా ఈ పొదలకూరులో మీ టైంలో చేసిన తప్పుల్ని మాత్రం, అవినీతిని మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టాం. మేము గమ్ముగా మా పనులు మేము చేసుకుంటున్నాం. మీ జోలికి రావడం లే, దుర్మార్గాలు మీరు చేస్తున్నా కూడా మేము ఉంటే మమ్మల్ని తరుముకుని మీరు వెంటబడుతూ ఉంటారు మా వాళ్ళని. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి అడుగుతూ ఉన్నా. మరి మా ఓపికని పరీక్ష చేస్తున్నారు, ఏం బోధ మాకు, మీరేం చేయలేరు. ఇప్పుడేమైంది, మా మీద కేసులు పెట్టారు, హైకోర్టు కొట్టేసింది, హైకోర్టు క్వాష్ చేసి పారేసింది. అంతకుముందు ఎగిరిగిరి ఆయన నేను రాజీనామా చేస్తా రా అంటున్నాడు. నీతో తేల్చుకునేదానికి మేము సిద్ధంగా లేవు. నేను నీతో చర్చల కోసం అవసరం లే మాకు. మా మేమేందో మేము చేసేదేందో మా రోల్ మేము ప్లే చేస్తాం. నిన్న కరోనా స్టేట్ లెవెల్లో నేనే మొదట మాట్లాడా, ఎలక్షన్ కమిషనర్తో నేనే మాట్లాడా. రాష్ట్ర లెవెల్లో సమస్యలు ఏదైనా ఉంటే టేకప్ చేస్తాం. ఇప్పుడు నేను ఇప్పుడు కూడా తురుమెర్లకు పోయేసి పోతుంటే ఈ పొదలకూరు బ్యాక్వర్డ్ ఏరియా, మేము అధికారం వచ్చాడు 4 కోట్ల 60 లక్షలు పెట్టి వాటర్ స్కీమ్ పెట్టాం. 2 రూపాయలకి 20 లీటర్లు క్యాన్ ఇచ్చే స్కీమ్ పెట్టా, మినరల్ వాటర్ స్కీమ్. 7 స్టీల్ ట్యాంకర్స్ హైజీనిక్ ట్యాంకర్స్ తెచ్చాడు, పెట్టాం, ఓపెన్ చేసాం. 32 గ్రామాలకు నీళ్ళు ఇచ్చేది. అటువంటి ఆపేసేసి మీరు బ్రహ్మాండంగా ఆనందం పడుతున్నారు. పొదలకూరు వాళ్ళు 10 పైసలకు లీటర్ మంచినీళ్ళు తాగకూడదు వాళ్ళు చావాలా. దక్షిణ కాలువ 30 ఏళ్ళు తెచ్చి దాటించి నీళ్ళు యువతలకు తెచ్చాం పొదలకూరు మండలంలో. ఇంకా మిగిలిపోయిన పనులు ఉండే చేయించండి. ఎడం కాలువ 63 కోట్లు పెట్టి నీళ్లు తెచ్చాం. ఇప్పుడు ఈరోజు తుప్పు పట్టిందని చెప్పి మాట్లాడారు, తుప్పు పట్టిని పెట్టించాడు అన్నాడు. 4 రోజుల నుంచి మీరు పంపింగ్ చేస్తున్నారు, నెల ఈరోజు కూడా 190 క్యూజిక్స్ పంపింగ్ చేస్తున్నారు. నిమ్మ చెట్లు బతుకుతున్నాయంటే ఆ ఎడంకాల వల్ల. 33 TMC లెవెల్
కెనాల్లో నీళ్లు బారే లెవెల్ పడిపోయి దాదాపు 20-25 రోజులు అయిపోయింది. ఆ రోజు నుంచి మీరు లిఫ్ట్లోనే పనిచేస్తున్నారు, లిఫ్ట్ ద్వారానే పంటలు పండుతున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, మంచి పని చేయండి. అంతేగాని ఆయన అంట దీనికోసం నేను ఆయనతో చర్చికి రావాలంట. అంటే వచ్చి చూడడానికి వచ్చాం, రోజు వీధుల్లో గ్రామాల్లో కలిపెట్టేదానికి అలవాటు మాకెప్పుడు లేదు. పద్ధతి ప్రకారం అధికారం ఉన్నా లేకపోయినా ఎవరికైనా సాయం చేస్తాం. ఐ బాగాలు కొట్టించడం, మంచినీళ్ళ యూనిట్ మినరల్ వాటర్ స్కీమ్ మూల పెట్టడం, ఆ ట్యాంకర్లు తీసి ఎక్కడన్నా వంకలో తోయటం, ఇటువంటి పనులు మాకు చేతగా మంచి చేయండి. ఇప్పటికి కూడా మంచి పేరు వస్తుంది.